హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నన్ను చాలామంది ఓపెన్ డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందులో కూడా ఒక వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువగా ఏంటంటే, అన్న నేను 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీ చేశాను, డిగ్రీ చేసి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చా లేదా అనేది. గైస్, ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్, ప్రతి ఒక్కరికి ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఓపెన్ డిగ్రీ ఆర్ ఇట్లాంటి వాటి మీద ఆధారపడి చదువుతూ ఉంటారో వాళ్ళకి తొందర ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎందుకంటే యూనివర్సిటీస్ ఉంటాయి కదా అదర్ స్టేట్స్లో, వాళ్ళు అనేది మీకు డైరెక్ట్ డిగ్రీ ఇచ్చేస్తున్నారు, డిస్టెన్స్ డిగ్రీ ఆర్ ఓపెన్ డిగ్రీ అనేది, అంటే ఎస్ఎస్సి బేస్ మీద కూడా ఇస్తున్నారు. ఎస్ఎస్సి బేస్ మీద డిగ్రీ ఇస్తే మీరు చూస్తున్న ఇంటర్ కాలేజెస్ ఎందుకు, డిప్లొమా కాలేజెస్ ఎందుకు, ఐటీఐలు ఎందుకు, వొకేషనల్ కోర్సెస్ ఎందుకు చెప్పండి. మళ్ళా మీరు చేసిందే తొందరగా డిగ్రీ కంప్లీట్ చేసేసారు ఎస్ఎస్సి తర్వాత. చేసిన తర్వాత మీరు డిగ్రీ మీద గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబుల్ లేదంటే మంచి రిప్యూటెడ్ కంపెనీల్లో జాబ్స్ వస్తాయా రావని ఎలా అడగగలుగుతున్నారు? ఐ డోంట్ థింక్ సో. సో డిగ్రీ చేసేస్తారు, ఇన్ని లక్షలు లక్షలు పెట్టి ఇంటర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? సో మీరు అర్థం చేసుకోండి, ఏదైనా గవర్నమెంట్ జాబ్కైనా ఒక మంచి కంపెనీలో, కార్పొరేట్లో కానీ, ఎంఎన్సీలో కానీ వెళ్ళాలి అంటే 10th తర్వాత ఖచ్చితంగా డిప్లొమా కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ కానీ, వొకేషనల్ కోర్స్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి. సో అంత తర్వాతనే మీరు డిగ్రీ ఎలిజిబుల్ ఉంటారు, ఎయిదర్ బీటెక్ ఆర్ డిగ్రీ. ఇక్కడ ఇంకొక థింగ్ ఉంది. సో 10th తర్వాత మీరు డిగ్రీ చేయొచ్చు, డిగ్రీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ పీజీ చేస్తున్నారు, లైక్ ఎంబీఏ ఆర్ పీజీ, అది కూడా కరస్పాండెంట్గా చేస్తున్నారు. సో దేర్ ఆర్ సమ్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కంపెనీలు. నేను డిగ్రీ చేసి పీజీ చేశా అని చెప్పేస్తే వాళ్ళు డైరెక్ట్ జాబ్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు దే ఆర్ నాట్ వరీ అబౌట్ 10th క్లాస్ ఆర్ ఇంటర్, డిగ్రీ చేసి పీజీ చేసేస్తారు వాళ్ళకి. సో అట్లాంటి జాబ్స్ అయితే మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే 10th తర్వాత డైరెక్ట్ డిగ్రీ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆలోచించండి. అది జాయిన్ అయితే ఫ్యూచర్లో మీకే ప్రాబ్లం వస్తుంది. మీరు ఇప్పుడు నాకు అవసరం లేదు డిగ్రీ, నాకు బిజినెస్ ఉంది, నాకు ఏం అవసరం లేదు అని అనుకుంటారు, బట్ తర్వాత ఎప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవసరం మీకు వస్తుంది. సో వాటి కోసమైనా సరే మీరు ఇట్లా డైరెక్ట్ జంప్ కాకుండా 2 ఇయర్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి. సో ఇంకో విధంగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, మీరు ఎస్ఎస్సి తర్వాత ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకోండి చదవడానికి, ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత డిగ్రీ చేయండి, ఓపెన్ డిగ్రీ. సో ఆ గ్యాప్లో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, ఛాన్స్ దొరికితే, లేదంటే మీకు ఏదైనా ఛానల్ దొరికితే, వెళ్ళి అదర్ స్టేట్స్ నుంచి ఒక ఐటీఐయో, డిప్లొమానో, లేదంటే ఇంటరో సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ గ్యాప్ని ఫిల్ చేయండి. అప్పుడు దాని తర్వాత మీరు ట్రై చేసే ఏదైనా జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో గైస్, ఇది నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందంటే, ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఒక మంచి వీడియోతో. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్ గైస్.